భీమగల్ మండలం లింబాద్రిగుట్టపై నిమ్మాచల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. అశేష భక్త జన సందోహం మధ్య జరిగిన రథోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్వామివారి దర్శనం చేసుకుని పూజారుల ఆశీస్సులు తీసుకుని అనంతరం స్వామివారి రథాన్ని భక్తులతో కలిసి కాసేపు లాగారు. భక్తులు తమ కోరిక నెరవేరనని పూలతో కూడిన దండలను రథానికి కట్టారు. రథోత్సవం ముగిశాక ఆ దండలను ఇంటికి తీసుకెళ్లి దేవుని గదిలో పెట్టుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. రథోత్సవానికి ముందు అర్చకులు హోమం బలి ప్రదానం మొదలగు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీవారి రథంలో కూర్చోబెట్టిన తర్వాత మూలస్వామి గర్భాలయానికి దర్శనాలు ఆపివేసి స్వామివారి ఆలయ తాళం చెవులు డప్పులతో ఎదుర్కొని వచ్చి రథంపై ఉంచిన తర్వాత రథోత్సవ కార్యక్రమం మొదలైంది. ఈ రథోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారిని పల్లకీలో గుట్టపైకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ధర్మకర్త నంబి పార్థసారథి, అర్చకులు నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు మరియు అర్చకుల చేతుల మీదుగా జరిగింది. జాతర కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం నమో నారసింహ అంటూ మారుమ్రోగింది. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ
లింగమున ఈ గిరిపైనే తపమునరించెను యాదఋషి. ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయమహోజ్వల జ్వాల నరసింహుడు. భక్తాభీష్టముల నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. ఆర్మూరు మున్సిపల్ పరిధి 2022 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. अरे उसका नाम का ही निकलना भूल गए. आज का तारीख तक उसका नाम ही नहीं निकाले मैं. ये कांग्रेस वाला इससे पहले कौन सा पार्टी में है? फ्लावर का पार्टी, फूलों का फ्लावर का पार्टी, फ्लावर का पार्टी से आया. उसका अंदर चट्टी खाकी है. ये ऊपर का पॉइंट क्या है? कांग्रेस का है, सफे का है. सही नहीं है, सही नहीं है. आरएसएस से बीजेपी आया, सही नहीं है. हमारा मुसलमान भाई लोगों को सब मालूम है. उन्हें क्या बोला? एक वीडियो दिखाते हमारा भाई लोगों का. मेरा फोन दे रहे बाबा, हमारा भाई लोगों को दिखाना बहुत जरूरी है. फोन दे रहे बाबा. ये होने के बाद उन्हें बोल रहा मारे आजाद थे मगर जीवन रेड्डी की आराम थी. इंशाल्लाह अल्लाह का वजह से, अल्लाह का करम से, अल्लाह का दुआ हमको कोई हरा सकते है? ये कांग्रेस बीजेपी वाला आपको हरा सकते है? ये बीजेपी का एजेंट को हरा सकते है? मेरे को अरविंद खुद पास गया. आप कितना है रे हमारा सामने, हमारा भाई लोगों का सामने. सही नहीं है, सही है नहीं है? एक मिनट, ये जरूरी है. ये कांग्रेस वाला गारंटी नहीं है, वो पार्टी वारंटी में भी नहीं है. सही नहीं है अम्मा? भरोसा से जाना. इंशाल्लाह अल्लाह का फजल, अल्लाह का करम, अल्लाह का दुआ से सारे जमाती लोगों का सपोर्ट हमको मिला. अल्लाह का दुआ से हमारा भाईनी लोगों का सपोर्ट मिला मिला. हम जाके अच्छा सोते अम्मा, घर में सो रहा अम्मा. आज अल्लाह में अच्छा मेरे को वो करते. ओके, जय तेलंगाना. मनदेव गुर्तु. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన వీటి స్వతంత్రమును అంతస్తు అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు అందరిలోను వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చిత్రమిశ్రా, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Democratic, Democratic Republic, Republic and to secure justice, social economic and worship equality of status and of opportunity promote among them all of the individual and the unity and integrity. Thank you. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సింగనేవార్,
అదనపు కలెక్టర్లు చిత్రమిశ్ర యాదిరెడ్డిలు రిటర్నింగ్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ దర్బార్ నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూరు బాల్కొండ బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎన్నికల సామాగ్రి పంపిణీ పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలిస్తూ తుదిదశ ఏర్పాట్లను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు త్రాగునీరు విద్యుత్ కౌంటింగ్ టేబుల్స్ కౌంటర్లు ఇతర అన్ని ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ఓటింగ్ పూర్తయిన మీదట చేపట్టే కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు డీసీపీ జయరాం, నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్, మిప్మా పీడి రాజేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో 75వ ఎన్సీసీ డేను పురస్కరించుకుని 12వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ సూచన మేరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్షత్రియ ఇంజనీరింగ్ ఎన్సీసీ క్యాడెట్లు కళాశాల టీచింగ్ స్టాఫ్ పాల్గొని మొక్కలు నాటారు. ఎన్సీసీ క్యాడెట్లను కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, సెక్రటరీ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ వెంకటేష్ అభినందించారు. అదేవిధంగా ఎన్సీసీ డే సెలబ్రేషన్ లో భాగంగా చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఎర్రం నరసయ్య 2008 ఆగస్టు 15న చైనా భారత్ పాకిస్తాన్ బార్డర్ అయినటువంటి లడాక్ లో ఆపరేషన్ ఏవియేషన్ అక్షక్ విధులలో భాగంగా హెలికాప్టర్ పేలి చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా 12వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ సూచన మేరకు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సీసీ కెడెట్లు మరియు ఎన్సీసీ అధికారి వెంకటేష్, సుబేదర్ మేజర్, కరపయ్య హవాల్దార్, జయరాం హవాల్దార్, జహంగీర్ హుస్సేన్, చిట్టాపు గ్రామ సర్పంచ్ వనద గోవర్ధన్ గౌడ్, ఉప సర్పంచ్ న్యామానంది రాజేందర్, వార్డు మెంబర్లు న్యామానంది నరేష్, వీరయ్య రాజమల్లు, ఎర్ర నొడసయ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు. వేల్పూరు మండలం అమీనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇచ్చిండ్రో మళ్ళా ప్లాట్లు ఇస్తుంది, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు సాయం చేస్తుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ఇచ్చింది. ఆ రోజు ఎల్లలో ఎందరో మంది పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు వచ్చిన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అదేం లేకుండా పోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తాను కేసీఆర్, ఇంటికో ఉద్యోగం దేవుడు ఎరుగు, ఊరికొక ఉద్యోగం కూడా లేడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 5 ఏళ్ల కింద చెప్పిండు కేసీఆర్, ఏం చెప్పిండు? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చేసిండా అమ్మ. రైతులు ఉన్నట్లు కదా అమ్మ, చేసిరా రుణమాఫీ చేసిండా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఏ విధంగా అయితే ఏకకాలంలో రుణమాఫీ చేసినామో మళ్ళీ 2 లక్షల వరకు మీ రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్న అమ్మల రాక్కల. రైతులకు ఈ రోజు పంట పెట్టుబడి సాయం ఏదైతే 10,000 వస్తుందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 15,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ అమినాపూర్ గ్రామంలో చాలా మంది భూమి లేని కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళకి ఆలోచన వస్తుందట, అన్ని రైతులకేనా? మాకు లేదా? మా కుటుంబాలు లేవా? మా కడుపు లేదా? మా పిల్లలు లేరా? మా కుటుంబం గడవద్దా? మా ఇల్లు గడవద్దా అని మీకు కూడా అనుమానం వస్తుంది. అంతేనామ్మా, భూమిలో ఉన్న చేతులు ఎప్పుడు ఎంతమంది ఉన్నారు? మీ అందరి చేతులు ఎప్పుడు ఫోటో తీసుకుంటా అమ్మ నాయకు కాస్త చెప్ప. సరే, ఎవరికైతే భూమి లేదో అమ్మ తీర్చుది, ఎవరికైతే భూమి లేదో ఇప్పుడు భూమి ఉన్నోళ్లకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తా అంటుంది ఎకరానికి? భూమి లేని కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. అలా 12,000 మరి ఇంతేకాదు, మనం కష్టపడి పండించే పసుపుకు ఈరోజు మద్దతు ధర లేదు. కుక్క కాల్ఫేర్ అమ్మేసేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క పసుపును క్వింటాల్కు 12,000 నుంచి 15,000 కొనుగోలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. అక్కడ మరి పసుపు ఒకటే కాదు, మీరు కష్టపడి పండించే వరికి కూడా ఈరోజు మద్దతు ధర 2,200 ఉంది. దాన్ని 500 రూపాయలు కలిపి 2,700 కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుందని చెప్తున్న అమ్మల రక్షణ. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మీరు దావకాల్లోకి పోతే 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్న అమ్మల రక్షణ. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ జమ్మియనమన్ ఆలయంలో కార్తీక మాస పూజలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జమ్మియనమన్ ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించి కోరిన కోరిక నెరవేరుతాయని, ఇది కార్తీక మాసం విశిష్టత అని తెలిపారు. సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని, గత ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్గనైజింగ్ చేసింది. పెద్దలు మన మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో దానిలో ఏం రాసిందంటే మీ పట్టా భూములు మీకు, మీ పొడి భూములు అది బసంత్ భూమి కావచ్చు, పొడి భూమి కావచ్చు, ఏ రకమైన భూమి అయినా కానీ మీరు కబ్జాలో ఉంటే మీరు దానికి ఖచ్చితంగా మీకు పట్టా పాస్ బుక్లు ఇచ్చి మీకు హక్కుపత్రాలు ఇస్తాం. ఇక్కడ అదేవిధంగా పేదవాళ్ళకి ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఈ గ్యారంటీ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇళ్ళ ఆవాస్ యోజన కింద 600,000 పెట్టి మీకు ఇల్లు కట్టిస్తాం. ఇది సోనియా గాంధీ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు మీకు కొంతమందికి ఇచ్చారు. దాంట్లో ఏముందంటే ముఖ్యంగా మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 మీ ఖాతాలకు వస్తాయి నెల నెల. మహాలక్ష్మి స్కీమ్ అది. మీరు మొన్నటిగా పీడీ చేస్తే మాకేం రావట్లేదు అనుకున్నారు మీరు. ఇలా పీడీ పెన్షన్తో సంబంధం లేదు. ప్రతి మహిళకు ఇంటింటికి 2,500 రూపాయలు ఫస్ట్కి వస్తాయి మీకు. అదేవిధంగా ఇక్కడ ఈ పెద్ద మనుషులు అమ్మలు వీళ్ళకి 60 ఇండ్లు దాటిన వాళ్ళందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 4,000 పెన్షన్ అమ్మా, 2,000 కావాలా 4,000 కావాలా? మరి కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నది, మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉంది, టికెట్ లేదు ఆడవాళ్ళ కరెంటు మీకు ఫ్రీ. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ 2004-19 సంవత్సరాల క్రితము వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం 200 యూనిట్ల వరకు. మీ ఇంటికి ఎంత వస్తుంది కరెంటు బిల్లు? 1,500-2,000 వస్తుంది. అదే 700-1,000 రూపాయలు వస్తుంది, 2 బుక్కలు కాలుస్తేనే. మరి అది కూడా ఫ్రీ చేస్తున్నాం ఇలా. అదేవిధంగా రైతులకు రుణమాఫీ 2,00,000, మరి రైతు భరోసా 15,000, మరి రైతులకు గిట్టుబాటు ధర 500 రూపాయలు వరి ధాన్యానికి ధర పెంచుతున్నాం. కాబట్టి ఇలా చదువుకునే విద్యార్థులు 500,000 రూపాయలు రుణము, బ్యాంకు పేరెంటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ 10,00,000 పెంచుతున్నాం. ఇంకోటి ఇక్కడ మహిళలారా మీరు వినాలా, మీ ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 100,000 రూపాయలతో పాటు తుల బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇవన్నీ పేదలకు సంబంధించినవి. ఇవాళ ఫస్ట్ మొట్టమొదటి సంతకము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ 6 గ్యారంటీల మీదనే సంతకం పెట్టి 100 రోజుల్లో అమలు పరుస్తాం. కాబట్టి ఇవాళ మీకు అంది చూస్తే 6 గ్యారంటీల వలన 5 సంవత్సరాలలో మీకు ఎంత వస్తుంది తెలుసా? 20,00,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి ఏదో రకంగా స్కీమ్ల ద్వారా. మరి ఇవాళ మీ ఓటు విలువ కాంగ్రెస్ గెలిస్తే 20,00,000 రూపాయలు సుమా. మీ ఓటు విలువ ఎంత? 20,00,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీ ఇంటికి వస్తాయి. మరి ఇలా టీఆర్ఎస్ అరిచే 1,000-2,000 మద్యమ మాంసంకు మన ఓటును దుర్వినియోగం చేసుకుంటే ఎట్లుంటది? మనం 10-12 సార్లు వేసినాం, ఏమైంది? మళ్ళీ గీనే ఉండే ముసిన్నారు వెనక పోతుంది ముందరకు పోదు.